హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ చిన్నప్పుడు చాలామందికి ఇష్టపడే ఒకే ఒక ఐస్ క్రీమ్ ఏమన్నా ఉన్నది అంటే అది చాకోబారే మీలో ఎంతమందికి చాకోబార్ అంటే ఇష్టం కింద కామెంట్ చేసి చెప్పండి నేను చిన్నతనంలో ఈ చాకోబార్ తినేటప్పుడు చాలా ఆలోచించేదాన్ని లోపల ఈ వైట్ కలర్ ఎలా వేశారు వాళ్ళు పైన ఏ విధంగా ఈ చాక్లెట్ కోట్ వచ్చింది అని చెప్పి నాకు అన్ని క్వశ్చన్స్ అంత చిన్నతనంలోనే నా మైండ్లో ఉండేవి ఇప్పుడు మీ అందరికీ ఆ చాకోబార్ తయారు చేసే విధానం అన్నది చూపిస్తాను మీ అందరూ కూడా ఇంకా బయటను అస్సలు కొనే పనే లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా పదండి రెసిపీలోకి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో ఈ విధంగా మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న కంపెనీయే యూజ్ చేయమని నేను చెప్పట్లేదు మీకు ఏది దొరికితే అది యూజ్ చేసుకోవచ్చు నేను ఇంకా స్టవ్ అయితే వెలిగించలేదు నార్మల్గా ఇలా వన్ కప్పు తీసుకొని ప్యాన్లో వేసేస్తున్నాను నేను యూజ్ చేసే కప్పు ఎంత అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్స్ వేస్తారు కదా ఒక కప్పు నేను యూస్ చేసేది రెండు వందల యాభై ఎంఎల్ అని చెప్పి దాని మీద రాసి ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో నా కప్ మెజర్మెంట్స్ యొక్క లింక్స్ కూడా ఇస్తాను చూడండి తర్వాత వాటర్ని కూడా అంటే నార్మల్ వాటరే నేను యాడ్ చేసి ఈ విధంగా ఉండలేకుండా ముందు కలిపేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి ఎంత సిమ్లో పెట్టుకొని మనం ఇలా తయారు చేసుకుంటే అంత బెటర్ ఎందుకంటే ఒకవేళ హైలో పెట్టారనుకోండి గిన్నె మారడం స్టార్ట్ అవుతాయి అది మాడితే మనం వేసిన ప్రోడక్ట్స్ కూడా మారడం అన్నది స్టార్ట్ అవుతాయి అందుకే ఎప్పుడు ఇలాంటివి చేసినా సిమ్లోనే పెట్టుకోండి తర్వాత కావాలంటే కొద్దిగా హైలో పెట్టుకోవచ్చు తర్వాత కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి దీన్నే మిఠాయి మీట్ అని కూడా అంటారు ఇది అమూల్ కంపెనీలో కూడా మనకి దొరుకుతుంది ఈ కండెన్స్డ్ మిల్క్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా మరలా ఒక్కసారి కలిపేయండి ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఫ్లోర్ యాడ్ చేసుకోండి దాంట్లోనే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఈ విధంగా కలపండి ఉండలు లేకుండా కలుపుకుంటే చక్కగా మనం వేసిన మిక్చర్లో కలిసిపోతుంది అలా కాకుండా డైరెక్ట్గా కాన్ఫ్లోర్ వేసేసారనుకోండి ఉండలు కట్టేస్తుంది అందుకే ఒక్కసారి కొద్దిగా డైల్యూట్ చేసి వేసుకుంటే మంచిదనమాట ఇప్పుడు దగ్గర పడేంత వరకు చక్కగా కలపండి కలపగా కలపగా కొద్దిగా టైట్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఇది కొద్దిగా టైట్ అయిందని ఎలా తెలుస్తుంది ఇక్కడ చూస్తున్నారా మధ్యలో అలా విడినట్టుగా మనకు కనబడుతుంది కదా అంటే అది బాగా కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి వస్తుంది అని మనకి అర్థం అనమాట ఇంకా ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేయండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో మొత్తం మిక్చర్ అంతా వేసేయండి కొద్దిగా వేడిగా ఉంటుంది చెయ్యి జాగ్రత్తగా నెమ్మదిగా ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి నేను పైన కొలతలన్నీ ఎగ్జాక్ట్గా ఇస్తాను కదా అన్నీ ఎగ్జాక్ట్గా తీసుకొని మీరు రెసిపీ అనేది చేయండి ఇప్పుడు మొత్తం మిక్చర్ అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి చాకోబార్ ఐస్ క్రీంలో లోపల వైట్ కలర్ ఉంది కదా అది వెనీలా ఐస్ క్రీమ్తోను చేస్తారు అందుకోసమే మనం ఇలా వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాననమాట ఇక్కడ వేరే ఎసెన్స్ అయినా అని అడుగుతారు వద్దని చెప్తాను వెనీలాయే వేసుకోండి మీ దగ్గర ఇలాంటి పాప్స్ గల ఉన్న మౌల్స్ ఉంటే ఓకే లేదు అనుకోండి నార్మల్గా ఉన్న గ్లాసెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి డిస్పోజబుల్ గ్లాసెస్ దాంట్లో అయినా సరే మనం వేసుకొని సెట్ చేసుకోవచ్చు అనమాట ఐస్ క్రీమ్ని మన ఇంట్లో స్టీల్ గ్లాసులు కూడా ఉంటాయి కదా కాఫీ తాగడానికి యూజ్ చేస్తాం కదా వాటిలో కూడా ఈ మిక్సర్ వేసుకొని మనం ఐస్ క్రీమ్ని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ మౌల్స్లోని మొత్తం మిక్సర్ అంతా నింపేస్తున్నాను నేను ఈరోజు చెప్పిన రెసిపీ మొత్తం మీకు ఆరు చాక్ ఓవర్ ఐస్ క్రీమ్స్కి వస్తుంది మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే నేను ఇచ్చిన రెసిపీ మొత్తం డబల్ చేసుకోండి ఓకేనా ఎప్పుడు ఐస్ క్రీమ్స్ అనేవి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ముందుగానే దాని సెట్టింగ్స్ అనేవి మార్చుకోండి అంటే మనం ఎప్పుడూ హైలో పెట్టుకొని ఉంచుకోము ఎప్పుడు నార్మల్గా మీడియంలో ఉంటుంది దానిని మీరు హైలో పెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ విధంగా ఫ్రీజ్ చేయడానికి ఫ్రిడ్జ్లో పెడతాం కదా డీ ఫ్రిడ్జ్లో అప్పుడు ఏమవుతుంది త్వరగా మన ఐస్ క్రీమ్ అన్నది సెట్ అవ్వడానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది ఈ విధంగా మొత్తం అంతా వేసేసాను ఇప్పుడు ఇలా ఫాయిల్ని వేయండి పైన ఎందుకంటే లోపలికి ఐస్ క్రిస్టల్స్ వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇలా కవర్ చేసిన తర్వాత పైన ఉన్నాయి కదా వాటిల్ని చక్కగా ఇలా కత్తితో కానీ ఫోర్క్తో కానీ చిన్న చిన్న హోల్స్ చేసి మొత్తం క్యాప్ని పైన పెట్టి సెట్ చేసేసుకోవాలి ఐస్ క్రీమ్స్ చేసేటప్పుడు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అయ్యిందా లేదా అయ్యిందా లేదా అని పదిసార్లు డోర్ ఓపెన్ చేసి అస్సలు చూడద్దు అలా చూడడం వల్ల మీరు పెట్టే టైంకి అది అవ్వకపోగా ఇంకా టైం అన్నది పెరిగిపోతుంది మన పవర్ కూడా ఎక్కువ కాలిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే దానికి ఇవ్వాల్సిన టైం ఇవ్వండి అందుకే మీరు ఎప్పుడు చేసినా నైట్ పడుకునేటప్పుడు ఇవన్నీ చేసేసుకోండి మార్నింగ్కి సెట్ అయిపోతుంది మీరు కూడా అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేయవలసిన పని కూడా ఉండదు కదా ఇప్పుడు దీనిని తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో చక్కగా ఆరు గంటల పాటు సెట్ అవ్వడానికి పెట్టండి లేదు అంటే ఒక ఓవర్ నైట్ అంతా కూడా సెట్ అవ్వడానికి ఉంచేయచ్చు మార్నింగ్కి మీకు చక్కగా ఫ్రీజ్ అయ్యి బాగా సెట్ అయిన ఐస్ క్రీమ్ అన్నది మీ చేతికి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం డీమోల్డ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను చూస్తున్నారా ఎక్కడ లిక్విడ్ లాగా లేదు పర్ఫెక్ట్గా మొత్తం అంతా సెట్ అయిపోయిందనమాట ఇప్పుడు ఒక బౌల్లో నార్మల్గా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మీరు దీన్ని డిప్ చేస్తే ఈజీగా డీమోల్డ్ అయ్యి వచ్చేస్తుంది బెంగళూరులో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడూ మేము చూడలేనంత వేడి సో ట్యాప్ వాటరే నాకు చాలా వేడిగా వస్తుంది అందుకే నేను నార్మల్గా వేడి వాటర్ అయితే యూజ్ చేయకుండా ట్యాప్ వాటర్నే తీసుకున్నాను దాంట్లో ఈ విధంగా ఒక్క నిమిషం పెట్టి తీసి మీకు చూపిస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి బయటికి ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది మీరు నార్మల్గా నేను కప్పుల్లో కూడా యూజ్ చేయొచ్చని చెప్పాను కదా నార్మల్గా కప్పుల్లో వేసేసిన తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటుంది కదా ఆ స్టిక్ని మధ్యలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టండి సెట్ అయిపోతుంది ఈజీగా మీకు ఆ స్టిక్తో ఈ విధంగా పర్ఫెక్ట్గా బయటకు వచ్చేస్తుంది అనమాట అంటే ఇటువంటి మౌల్స్ లేని వాళ్ళ కోసం నేను అది చెప్తున్నాను ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా బయటకు వచ్చేసిందో ఐస్ క్రీమ్ మీరు ఎలా తినాలన్నా సరే చక్కగా వెనీలా ఐస్ క్రీమ్ కావాలి అంటే పిల్లలకి మీరు ఇలా ఇవ్వచ్చు లేదు అంటే కొద్దిసేపు వెయిట్ చేయండి నేను చౌకోబా చేసి ఇస్తానని చెప్పండి వాళ్ళకి చాలా హ్యాపీ అయిపోతారు మా మమ్మీ చాకోబాద్ చేస్తుందని చెప్పి ఎగర గెంతేసేస్తారు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అన్నవి చాలామందికి స్టార్ట్ అయిపోయాయి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా రోజు ఏదో ఒకటి కొనమని అడుగుతూ ఉంటారు బయటని అస్సలు కొనే పని లేకుండా నేను ఇలా ఈజీగా మీకు ఇంట్లో చేసుకునే విధంగా నేర్పిస్తున్నాను నేను చూపించే రెసిపీస్ అన్నీ ఈ సమ్మర్లో మీ అందరూ ట్రై చేస్తారని నేను చాలా రెసిపీస్ మీకు చెప్పడానికి ఫుల్ ప్లాన్తో అయితే ఉన్నాను ఇలా ఈ విధంగా మీ అందరికీ నచ్చే విధంగా మీకు యూజ్ అయ్యే విధంగానే నా ఛానల్లో రెసిపీస్ అనేవి పెడుతూ ఉంటాను పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు దీనిని మనం చాకోబార్ కింద మార్చాలి దానికోసం మీరు చాక్లెట్ని తీసుకోండి చాక్లెట్ రెసిపీ ఆల్రెడీ మీ అందరికీ నేర్పించాను కదా అందులో నేను యూజ్ చేసిన డార్క్ చాక్లెట్నే నేను ఇప్పుడు చాకోబార్క్ కూడా యూస్ చేస్తున్నాను ఇక్కడ మీరు డార్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు మిల్క్ చాక్లెట్ అయినా తీసుకోవచ్చు మీ పిల్లలకి ఏది ఇష్టపడితే అది తీసుకొని చక్కగా దీన్ని డబల్ బాయిలింగ్ మెథడ్ లేకపోతే మైక్రోవెవ్లో అయినా సరే మెల్ట్ చేసుకోండి ఈ విధంగా మన చాక్లెట్ రెసిపీ అనేది మీ అందరికీ తెలిసిందే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే వాళ్ళకి తెలియకపోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒక్కసారి చూసి చాక్లెట్స్ ఏ విధంగా మెల్ట్ చేయొచ్చు అన్నది నేర్చుకోండి నేను చాలా ఈజీ పద్ధతిలో నేను నేర్పించాను అనమాట ఇప్పుడు చూస్తున్నారా నేను చాక్లెట్ మొత్తం ఒక గ్లాస్లో వేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని డిప్ చేయాలి కదా అదే గిన్నెలో వేసుకున్నాం అనుకోండి డిప్ చేయడానికి అంత సౌకర్యంగా ఉండదు అందుకే కొద్దిగా గ్లాస్లో వేసుకుంటే మనం ముంచి తీయడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది అనమాట ఇప్పుడు వెనీలా ఐస్ క్రీమ్ ఉన్న స్టిక్ని తీసుకోండి ఇప్పుడు చాక్లెట్లోకి ఒక్కసారి డిప్ చేసి పైకి తీయండి అలా పెట్టేసి ముంచేసి ఉంచ అవసరం లేదు డిప్ చేసి పైకి తీసేయండి అంతే ఒక టూ మినిట్స్కి మొత్తం సెట్ అయిపోతుంది ఎందుకంటే లోపల ఐస్ క్రీమ్ చల్లగా ఉంది దానివల్ల మొత్తం అంతా ఎక్కడ అంటుకోకుండా మనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఇది తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేకుండానే సెట్ అయిపోతుంది మీరే చూడండి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందో ఒక్కసారి ఇలా పట్టుకోండి కొద్దిసేపు సెట్ అయ్యేదాకా చేత్తో పట్టుకోవాలి అప్పుడే మనకి ఎక్కడా కూడా కిందకి బెల్ట్ అవ్వకుండా కారకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారా ఇలా కొద్దిగా ఆ చాక్లెట్ అనేది కిందకి కారుతుంది అది కూడా సెట్ అయిపోయింది మీరు గమనిస్తూ ఉంటే ఇదంతా ఎందువల్ల లోపల లోపలున్న ఐస్ క్రీమ్ బాగా కూల్గా ఉండడం వల్ల ఈ విధంగా మొత్తం అన్నీ సెట్ చేసేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీ పిల్లలు తినేటప్పుడు ఇవ్వండి నేను కొద్దిసేపు దీన్ని బయటనే ఉంచేసాను డీప్ ఫ్రిడ్జ్లో అసలు పెట్టలేదనమాట అప్పుడు ఏమవుతుందో మీరు చూసారా నెమ్మదిగా లోపలున్న ఐస్ క్రీమ్ అన్నది మెల్ట్ అవ్వడం అన్నది స్టార్ట్ అవుతుంది నేను ముందే చెప్పాను కదా మాకిక్కడ చాలా ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయని చెప్పి దానివల్ల అనమాట మీకు పర్ఫెక్ట్గా ఇంట్లో ఈజీగా ఈ చాకోబాస్ అనేవి తయారు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ చూసిన తర్వాత మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి మీరు చేసిన తర్వాత వెంటనే తినకుండా ఒక ఫోటో అనేది తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో పంపించండి సేమ్ మన ఛానల్ నేమ్తోనే ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు నేను చూపించిన రెసిపీ అన్నీ నచ్చితే మటుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పండి ఇంకా ఉంటానండి మరి ప్రేమతో మీ శ్యామల